లీటర్ పాల ధర రెండు వందల యాభై రూపాయలు కిలో చికెన్ ధర ఎనిమిది వందల రూపాయలు కేజీ టీ పొడి ధర రెండు వేల రూపాయలు కిలో ఉల్లిపాయల ధర రెండు వేల ఐదు వందల రూపాయలు లీటర్ పెట్రోల్ ధర మూడు వందల రూపాయలు గోధుమ పిండి కోసం అయితే జనం కొట్టుకునే పరిస్థితి పేద మధ్య తరగతి కుటుంబాలు కనీసం ఒక్క పూట కూడా కడుపు నిండా తిండి తినలేని పరిస్థితి నెలకొంది మన పక్క దేశం పాకిస్తాన్ లో అసలు పాకిస్తాన్ లో ఈ పరిస్థితికి కారణమేంటి ఒకప్పుడు ధనిక దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు దివాలా తీస్తోంది అక్కడ పరిస్థితులు ఇంతగా దిగజారిపోవడానికి జారిపోవడానికి కారణమేంటి పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి చూసి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం తర్వాత ఆ పరిస్థితి కారణమేంటో తెలుసుకుందాం ప్రస్తుతం పాకిస్తాన్ కనీసం తన ప్రభుత్వ ఎయిర్ లైనర్ సంస్థ అయిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కష్టాలు తీర్చే పరిస్థితుల్లో కూడా లేదు పీఏఐకి ఇంధనాన్ని సరఫరా చేస్తున్న పాకిస్తాన్ స్టేట్ ఆయిల్ పిఎస్ఓ ఇకపై ఇంధనాన్ని సరఫరా చేసేది లేదని స్పష్టం చేసింది పీఏఐ పీఎస్ఓకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇవి చెల్లించండి ఇంధనాన్ని సరఫరా చేయనని తెలిపింది మరోవైపు పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను ఆదుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ముందుకు రావడం లేదు దీంతో చాలా వరకు విమాన సర్వీసులు ఆగిపోయాయి ఇక నిత్యావసర ధరలు అందనంతా ఎత్తుకు చేరాయి పరిశ్రమలు మూతపడ్డాయి నిరుద్యోగం కనీవిని విని స్థాయికి చేరింది చివరికి అక్కడ పరిస్థితి ఎలా తయారైందండి తినే ఆహారాన్ని కూడా దొంగతనం చేసే స్థాయికి పరిస్థితి వచ్చింది అయితే ఈ దారుణ పరిస్థితులకు చాలా కారణాలే ఉన్నాయి అందులో ప్రధాన కారణం రాజకీయ సంక్షోభం పంతొమ్మిది నలభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ ను ఇరవై తొమ్మిది మంది ప్రధాన మంత్రులు పాలించారు అయితే అందులో ఏ ఒక్కరు కూడా ఐదేళ్లు పూర్తిగా పంచేలేదు నాయకులు మారిన ప్రతిసారి కొత్త కొత్త విధానాలు అమల్లోకి వచ్చేవి దీని వల్ల పాలన అస్తవ్యస్తంగా తయారయ్యేది వీళ్ళు అర్ధాంతరంగా పదవి నుంచి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళు చేసిన అవినీతే పాకిస్తాన్ పాలకులు బెనజీర్ బుట్టో ఆసిఫ్ హాలి జర్దారీ నవాజ్ షరీఫ్ పర్వేజ్ ముస్రాఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇలా అందరిపైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి ఆ దేశ సైన్య అధ్యక్షుడిగా పనిచేసిన జనరల్ బజ్ బిజాయ్ పూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి అంటే పాకిస్తాన్ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది పాలకుల అవినీతి దేశ ఆర్థిక వ్యవస్థని పెద్ద ఎత్తున దెబ్బతీసింది పాకిస్తాన్ ప్రస్తుతం ఈ దారుణ స్థితికి రావడానికి ఇదే ప్రధాన కారణం ఇంత జరుగుతున్నా కూడా ఆ నాయకులు దేశ పరిస్థితులపై దృష్టి పెట్టకుండా తమ పదవులను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు రెండో కారణం భారీగా అప్పులు చేయడం కొత్త అప్పులు ఎవరు ఇవ్వకపోవడం ఈ పాలకులు పాకిస్తాన్ని ఉగ్రవాద స్థావరంగా మార్చారు కాశ్మీర్ లో ఉగ్రవాద ప్రేరేపిత కార్యకలాపాలకి ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం చేశారు భారత నుంచి భవిష్యత్తులో ప్రమాదం పుంచి ఉంది అనే అపోహలతో రక్షణ రంగంపై అవసరానికి మించి ఖర్చు చేస్తూ వచ్చారు ఇందుకోసం చైనా నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చారు రెండు వేల ఇరవై మూడు నాటికి పాకిస్తాన్ అప్పులు యాభై లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడంతో అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి మిత్ర దేశాల నుంచి కొత్త అప్పులు పుట్టని స్థితిలోకి పాకిస్తాన్ దిగజారిపోయింది పాకిస్తాన్ కు చైనా సౌదీ అరేబియా యుఎస్ ఈ ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి లాంటి ద్రవ్య సంస్థలు సాయం చేస్తుంటాయి అయితే ఇప్పుడవి అప్పు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది మూడో కారణం విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోవడం గతేడాది పదహారు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతం మూడు బిలియన్ డాలర్లకు చేరుకుంది దీంతో గ్యాస్ పెట్రోలియం ఇంధనం వంట నూనెను దిగుమతి చేసుకోవడానికి పాకిస్తాన్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది అయితే ప్రస్తుతం విదేశీ మారక ద్రవ్య నిల్వలు దారుణంగా పడిపోవడం మరోవైపు కొత్త అప్పు ఇచ్చేవాళ్ళు లేకపోవడంతో ప్రభుత్వం వద్ద నిధులు లేకుండా పోయింది దీంతో దిగుమతులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి పాకిస్తాన్ లో ప్రజలు వినియోగించే వంట నూనెలు దాదాపు తొంభై శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది దిగుమతే లేకపోవడంతో నూనె ధర అమాంతం పెరిగిపోయింది ఒక వంట నూనె మాత్రమే తినే ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది ఆసియా ఖండంలో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ల తర్వాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ అంతర్జాతీయ సహకారం కోసం పాకిస్తాన్ ఆశగా ఎదురు చూస్తుంది ఇకనైనా ఆ దేశ పాలకులు భారత్ పై తమ గుడ్డి వ్యతిరేకతను పక్కన పెట్టి వ్యాపార రక్షణ శాంతి ఆర్థిక పరమైన దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంటే అంతర్జాతీయంగా కలిసి వస్తుంది ఉగ్రవాద కార్యకలాపాలకు స్వక్తి చెప్పి ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో స్నేహ సంబంధాలు ఆర్థిక సంబంధాలు వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకోకపోతే పాకిస్తాన్ మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక పరిణామాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను భారత్పై కూడా పడే అవకాశం ఉంది ఇదంతా ఒకేత్తైతే గత ఏడాది కురిసిన భారీ వర్షాలు పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బతీశాయి పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి ఇది కూడా ఓ కారణం ఎవరైనా మనుషులే కదా దాయాది పాకిస్తాన్ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా బయటపడాలని ఆశిద్దాం ఫ్రెండ్స్ వీడియోను చివరికి చూసిన వారందరికీ చాలా థ్యాంక్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి